Welcome back to my channel, Idea of Bliss. Andhra ela unnaru? Hope you are doing good. First of all, me andarki wish you a happy and prosperous new year. May God bless you with health, wealth and happiness. Ee 2021 lo na first video entante the South Indian most favorite recipe Raju Gari Kodi Pulao. అది చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా చేయాలో చూసుదామా. లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ముందుగా చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేశాను. అది పెరుగు, హాఫ్ కిలో చికెన్. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్, అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మనము ఈ స్పైసీనెస్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్నైనా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. యూజువల్గా ఈ పేస్ట్ యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. యాక్చువల్లీ ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. నేను మీడియం స్పైసీ చేస్తున్నాను, అందుకని నేను తక్కువ పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేశాను. యాక్చువల్లీ పలావ్ చేసేటప్పుడు చికెన్ని మ్యారినేట్ చేయరు, బట్ నాకు ఎందుకో చికెన్ జ్యూసీగా ఉంటే ఇష్టం అనమాట, అందుకని నేను మ్యారినేట్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే పలావ్లో కూడా పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మనం 2 to 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తీసుకొని కుక్ చేద్దాం. పలావ్ ప్రిపరేషన్కి కావాల్సింది నెయ్యి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న కాజు, కొబ్బరి పేస్ట్, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ అనాస్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్, నానబెట్టుకున్న రైస్ 1/2 కేజీ, పుదీనా, కొత్తిమీర. ముందుగా కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. కుక్కర్ కొంచెం వేడయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులో 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, 2 ఇంచీలు దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 2 స్టార్ అనాస్ పువ్వులు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ఫ్రై అవుతున్నప్పుడు 2 మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగు, అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తక్కువే యాడ్ చేశాను, ఎందుకంటే నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపి చేసుకున్న పేస్ట్ యాడ్ చేయాలి కాబట్టి. సో ఇప్పుడు అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కలిపిన పేస్ట్ మొత్తం అన్ని బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు అనేది మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు అందులో కూడా సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి.
ఇప్పుడు ఒక కప్పు పుదీనా అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా ఈ టైంలో యాడ్ చేయడం వల్ల ఏంటంటే చికెన్ వేసాక ఆ పుదీనా ఫ్లేవర్ అంతా పట్టి మంచి టేస్టీగా ఉంటుందన్నమాట. ఒకవేళ పుదీనా ఫ్లేవర్ మీకు నచ్చదనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు కొబ్బరి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా, ఇందులో మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ యాడ్ చేసి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు 5 మినిట్స్ అయింది కదా, చికెన్ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఈ టైంలో సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని టమాటో మగ్గేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు టమాటా అంతా మగ్గిపోయింది కదా, ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి స్పైసీనెస్ మీ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసాం కదా, ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ 80% కుక్ అయిపోయింది. సో ఇందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ రాజుగారి కోడి పలావ్ అంటే కొంచెం జ్యూసీగానే ఉంటుంది, అందుకని నేను చికెన్లోంచి వాటర్ అంతా కంప్లీట్గా డ్రైన్ అయిపోకుండా చూసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో రైస్ యాడ్ చేయాలి. నేను 2 కప్స్ రైస్ తీసుకున్నాను, 2 కప్స్కి 4 కప్స్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు స్టిక్కీగా కాకుండా కొంచెం విడివిడిగా రావాలి అనుకుంటే మీరు 1 గ్లాస్ రైస్కి 1 3/4 కప్ వాటర్ తీసుకుంటే విడివిడిగా వస్తుంది. చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కాబట్టి మీరు ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. రైస్ యాడ్ చేశాక ఒకసారి బాగా కలుపుకొని నేను ఆల్రెడీ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ మెజర్ చేసి పెట్టుకున్నాను, అది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ వాటర్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి. సాల్ట్ అంతా అడ్జస్ట్ చేసుకున్నాక ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 1 విజిల్, మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. కొంతమంది రైస్ కుక్కర్ వేరేలా ఉంటుంది కదా, సో రైస్ మనం ఎలా కుక్ చేస్తామో సేమ్ అన్నే విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. నేను దీని ఇంగ్రీడియంట్స్ అండ్ బ్రీఫ్ ప్రొసీజర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే మీరు అక్కడ కూడా చెక్ చేయొచ్చు. విజిల్స్ అన్నీ అయిపోయాక కుక్కర్ ప్రెషర్ తగ్గింది కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. సో ఓపెన్ చేశాక లైట్గా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 టు 10 మినిట్స్ వరకు కలపకుండా అట్లాగే ఉంచేయాలి. అంతే, రాజుగారి కోడి పలావ్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.